Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విశాఖపట్నంలో జరిగినటువంటి భూ కుంభకోణాలపైన, విశాఖపట్నానికి సంబంధించినటువంటి భూములపైన ఈ 7-8 మాసాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏవో దౌర్జన్యాలు, దోపిడీలు, భూదందాలు చేసిందని చెప్పి ఒక నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి నిన్న విశాఖపట్నం రావడం, వారు కూడా పత్రికలతో మాట్లాడడం అన్ని కూడా చూసాం. పత్రికల్లో కూడా ఇరుసుకునే ప్రధానమైనటువంటి వార్తలు, కొన్ని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పత్రికల్లో కూడా వచ్చినటువంటి సందర్భాలు చూసాం. అసలు చంద్రబాబు నాయుడు గారు దేనికి నిజ నిర్ధారణ కమిటీ వేశారు? ఏం నిజం తెలుసుకుందామని చెప్పి నిజ నిర్ధారణ కమిటీ వేశారు? అసలు నిజంగా వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారికి నిజాలు తెలియాలి అని చెప్పి ఆలోచన ఉండుంటే అసలు ఆ నిజ నిర్ధారణ కమిటీ అనేటువంటిది 3 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో జరిగినటువంటి భూ స్కామ్ ఏ రోజైతే జరిగిందో ఆ రోజు 2016-17 నుంచి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా విశాఖపట్నంలో కొన్ని 1000 ఎకరాల భూములు హుదూద్ తుఫాన్ పేరిట భూములు రికార్డులు పోయాయని చెప్పి ఒకరు, భూములు ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి ఒకరు, కొన్ని 1000 ఎకరాల భూములకు సంబంధించినటువంటి రికార్డులు పోయాయని చెప్పి ఒకరు, ఇన్ని రకాలుగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో భూదోపిడీ జరిగితే దేశ చరిత్రలో ఏ రోజు రానటువంటి ఒక పెద్ద భూ స్కామ్ విశాఖపట్నంలో జరిగిందని చెప్పి కొన్ని ప్రధానమైనటువంటి పత్రికల్లో, మీడియా ఛానళ్లు, ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా ప్రజల ముందు పెడితే ఆ రోజు ఏమైపోయింది మీ నిజ నిర్ధారణ కమిటీ? ఆ రోజు ఏకంగా మీ అధికారంలో ఉండి మీరు స్వయంగా మీ కలెక్టర్ గారే పత్రికా సమావేశం పెట్టి చెప్పారు హుదూ తుఫాన్లో రికార్డులు పోయాయి. మీ కేబినెట్కి చెందినటువంటి మంత్రి ఆ రోజు మీ సహచర మంత్రి మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భాలు మీకు గుర్తులేవా? సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీరు మళ్ళీ ఈరోజు నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి, అసలు నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఎప్పుడన్నా నిజాలు చెప్పడం ఎప్పుడన్నా అలవాటు ఉందా మీకు? తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత నాకు తెలిసి ఈ రాష్ట్ర ప్రజలకి ఎప్పుడు కూడా నిజం చెప్పేటువంటి అలవాటు ఆ పార్టీ కానీ ఆ పార్టీ నాయకులకు కానీ, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎప్పుడు కూడా లేదు. మరి అటువంటి తరుణంలో ఈరోజు మరీ సిగ్గు లేకుండా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు, రేపో మాపో ఊడిపోయేటువంటి శాసనమండలి సభ్యులు, ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు వచ్చి అసలు మీరు అసలు ఒక విషయానికి సమాధానం చెప్పాలి. అసలు విశాఖపట్నం కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించి తర్వాత బిల్లు పెట్టిన తర్వాత అసలు మీ స్టాండ్ ఏంటి అనేది ఎప్పుడన్నా చెప్పారా? అసలు మీకు ఎందుకు, మీకు విశాఖపట్నం అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి భూముల పైన కానీ, విశాఖపట్నంలో ఉన్నటువంటి సంస్థల పైన కానీ, విశాఖపట్నంలో ఉన్నటువంటి వ్యవస్థల పైన కానీ మీకు ఏ రోజు కూడా ఒక సమగ్రమైనటువంటి ఆలోచన లేదు? ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి తపన లేదు? ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి మీరు ఏం ప్రచారం చేశారు? అంటే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కొన్ని తప్పుడు ప్రచారాలు మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పి చెప్పారు. 10 సంవత్సరాల నుంచి చెప్తూ వస్తా ఉన్నారు. తర్వాత వచ్చినటువంటి కేసుల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు అందరూ చూస్తా ఉన్నారు. లోటస్ పాండ్ పైన హెలికాప్టర్ దిగుతుందని అన్నారు. ఎప్పుడన్నా లోటస్ పాండ్ పైన హెలికాప్టర్ దగ్గర చూసారు ఎప్పుడన్నా? బెంగళూరులో కట్టినటువంటి భవనంలో 300 బెడ్రూమ్లు ఉన్నాయని చెప్పని అన్నారు. ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు, 600 మంది సెక్యూరిటీ ఉంటారని చెప్పి చెప్పారు. ఎందుకు ఈ రకమైనటువంటి అవాస్తవ ప్రచారాల్ని? అందుకే మీకు ఎప్పుడు కూడా మీ పార్టీకి ఏ రోజు కూడా నిజం చెప్పేటువంటి అలవాటు, నిజం చెప్పాలనేటువంటి తపన
ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలన్నటువంటి ఆలోచన గాని ఏ రోజు మీకు లేదు. మీరు ఈ రోజు వచ్చి మీరు ఏమన్నారు ఆ రోజు విశాఖపట్నంలో ప్రతిపాదన చేసినప్పుడు కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో 40-50 వేల ఎకరాలు కొట్టేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి వ్యక్తులు. అందుకే విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పి చూస్తా ఉన్నారన్నటువంటి మాట మాట్లాడారు. నిన్న ఎంత చెప్పారండి మీరు అందరూ ఉన్నారు కదా పత్రికా మిత్రులు, నిన్న 650 ఎకరాలను ఎంతనో నిన్ను చెప్పారు. అది కూడా అవాస్తవాలన్నీ కూడా. అందులో మళ్ళీ ఏం తీసుకొచ్చారు, వాల్టర్ క్లబ్ అన్నారు, దస్పల్లా భూములు అన్నారు, లేకపోతే మళ్ళీ సిరిపురం జంక్షన్ లో ఏదో మిషనరీకి సంబంధించినటువంటి ల్యాండ్ చెప్పారు. దస్పల్లా హిల్స్ మీద పోరాటం చేసింది ఎవరు? ఆ రోజు విశాఖపట్నంలో భూ స్కామ్ జరిగితే పోరాటం చేసింది ఎవరు? విశాఖపట్నంలో చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో 1000 ఎకరాల భూములు దోపిడీ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే అడ్డుకునేది ఎవరు? తప్పులన్నీ అవినీతి అంతా కూడా చేసింది మీరు, తిరిగి ఆరోపణలన్నీ కూడా మా మీద, మా ప్రభుత్వం మీద, మా నాయకుడి మీద, మా నాయకుల మీద మీరు చేస్తూ ఉంటే ఏ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి కనీస జ్ఞానం లేకుండా మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ, లేనిపోయినటువంటి తప్పుడు ఆరోపణలు చేసి అంటే ఎదుటివాడి మీద కాల్చి గుడ్డపడేస్తే వారే తుడుచుకుంటారులే అనేటువంటి ఆలోచనతో, మనకే పోయిందో ఒక మాటే కదా ఒక ఆరోపణే కదా చేసి పారేద్దాం అనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇదంతా చూస్తే చైనాలో వచ్చినటువంటి కరోనా వైరస్ ఎలాగుందో ఈరోజు మన రాష్ట్రంలో చంద్రన్న వైరస్ ఇలా పట్టేసింది. ఇంకా కరోనా వైరస్కి రేపు పొద్దున మందన్న దొరుకుతుంది, కానీ ఈ చంద్రన్న వైరస్కి నాకు తెలిసి ఆయన బతుకున్నంతకాలం మందు దొరకదు. ఈ చంద్రన్న వైరస్ ఏంటంటే నాశనం, వినాశనం, విధ్వంసం. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఆ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, వారి వ్యక్తులు కానీ, ఆబ్వియస్ గా మరి ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరికీ ఆ వైరస్ సోకుతుంది. సో వారు ఎక్కడుంటే అక్కడ వినాశనం, ఎక్కడుంటే అక్కడ విధ్వంసం, ఎక్కడుంటే అక్కడ నాశనం. ఈరోజు ఈ ప్రాంతం మీద విషం కక్కుతూ విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంత ప్రజల తాలూకు బాగోగులు అవసరం లేదు, ఈ ప్రాంత అభివృద్ధి అవసరం లేదు, ఈ రాష్ట్రంలో 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి అవసరం లేదు, కేవలం నాకు ఆ 3 గ్రామాలు, నా 33,000 ఎకరాలు. అదే సినిమాలో చెప్పినట్టు అదొక్కటే, ఆ ఒక్క డైలాగ్ తప్ప ఇంకేం గుర్తులేదు ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి. నేను నా 3 గ్రామాలు, నా 30,000 ఎకరాలు అవి ఇచ్చేస్తే చాలు ఆయనకి. నిన్న మొన్న కూడా చూసాం. అంటే ఎందుకు చెప్తున్నామంటే నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి మీరు విశాఖపట్నం పంపించినప్పుడు వాస్తవాలు బయట చెప్పి ఇగో ఈ ఆరోపణ చేశాం, ఇదిగో ఇది మా దగ్గర ఉన్నటువంటి రుజువు, ఇగో ఈ రకమైనటువంటి రిజిస్ట్రేషన్ మీరు చేశారో ఏమైనా చూపిస్తే కొన్ని దానికి మేమేమైనా సమాధానం చెప్తాం. మేము ఆ రకంగానే కదా 4,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు అమరావతి ప్రాంతంలో జరిగినటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ మీద మేము ఆ భూములకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏ రోజు ఎవరి పేరున ఏ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా చేశారనేటువంటిది శాసనసభ సాక్షిగా మేము ముందు పెట్టాం, ప్రజలకు తెలియజెప్పాం. ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎప్పుడు అమరావతి అనౌన్స్ చేశారు, వీళ్ళు ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు జరిగినాయి, అన్ని మేము ప్రజల ముందు పెట్టాం. మీరు చెప్పండి ఎలాగా. మీరు నిన్నటికి నిన్న ఏం చెప్పారు కియా మోటార్స్ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతుందని చెప్పి చెప్పారు. రియూటర్ సంస్థ ఒక ప్రకటనలో వస్తే దాన్ని ఒక రోజు పాటు 24 గంటల పాటు వారికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కొన్ని ఛానల్స్ లో కియా వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోయిందండి కియా సంస్థ? వారు మళ్ళీ బయటకు వచ్చి తిరిగి వచ్చి మేము ఎక్కడికి వెళ్ళట్లేదు, మేము ఇక్కడే ఉంటున్నాం, ఈ రకమైనటువంటి అవాస్తవాలను నమ్మొద్దు, ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు అని చెప్పి ఆ సంస్థ చెప్పింది. రియూటర్స్ వాళ్ళు నిన్న వాళ్ళుగా వచ్చి మేము రాసినటువంటి కథనం తప్పని చెప్పి వారు కూడా ఒప్పుకున్నారు. అంటే మీకు ఉండాలని ఉందా సంస్థలు, రాష్ట్రంలో వెళ్ళిపోవాలన్నటువంటి ఆలోచన ఉందా తెలుగుదేశం పార్టీకి? అంటే సంస్థలు వెళ్ళిపోతే తద్వారా రాజకీయ లబ్ధి పొందుదాం, లూలు సంస్థ దాన్ని కంపేర్ చేస్తారు. మీరు అందరూ చెప్పండి, మీరు ఈ ప్రాంతంలో ఉన్నవారు, లూలు సంస్థ ఇచ్చినటువంటి భూమి ఈ విశాఖపట్నం నడిబొట్టిన అత్యంత ఖరీదైనటువంటి స్థలమా కాదా అనేటువంటిది ఒకసారి విశాఖపట్నం ప్రాంత ప్రజానికన్నా అడుగుతున్నాం. ఈరోజు రామకృష్ణ బీచ్ అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రాంత ప్రజలకి
అది సాయంత్రం అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతో మంది వేలాది మంది లక్షలాది మంది ఉద్యోగస్తులకి, ఎంతో మంది లక్షలాది మంది పర్యాటకులకి అది ఒక సందర్శన ప్రాంతం. ఆ ప్రాంతంలో తీసుకుని వచ్చి నువ్వు ఓ పెద్ద కన్వెన్షన్ సెంటర్ పెడితే అక్కడ ట్రాఫిక్ ఏమైపోయి, అది కూడా పీనట్స్ కి, కొన్ని కేవలం కొన్ని లక్షల రూపాయలకి లీజుల మీద మీరు ఒక సంస్థ కట్టబెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తే అడుగుక ఏం చేస్తారు? సో ఈ రకమైనటువంటి ప్రచారం. మళ్ళీ మిలీనియం టవర్స్ నుంచి కంపెనీలు వెళ్ళిపోతున్నాయి. అంటే మీకు ఏంటి, మీకు విశాఖపట్నం అంటే అభిమానం లేదు, ఉత్తరాంధ్ర అంటే ప్రేమ లేదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్థలను ఎప్పుడు బయటకు పంపించేద్దాం అనేటువంటి ప్రయత్నం, ఈ ప్రాంతం నుంచి సంస్థలు ఏమన్నా వెళ్ళిపోతే తద్వారా అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్లే అవి వెళ్ళిపోతున్నాయని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం. ఓ 19 కోట్ల రూపాయలు మిలీనియం టవర్స్ పక్కన మళ్ళీ ఒక కొత్త బ్లాక్ కి ఐటీ డిపార్ట్మెంట్ వారు శాంక్షన్ చేస్తే ఇది రాజధాని కోసం శాంక్షన్ చేస్తున్నారనేటువంటి తప్పుడు ప్రచారం. రాజధాని కోసం శాంక్షన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ రూపాయి ఖర్చు పెట్టినా ఇది రాజధాని కోసం అని చెప్పి ఖర్చు పెడతాం. నీలా దాగుడు మూతలు ఆడాల్సినటువంటి పని లేదు మాకు. నీలా దొడ్డిదారిని డబ్బులు ఇచ్చి జీవోలు ఇచ్చి తద్వారా ఏదో లబ్ధి పొందాం అనేటువంటి ప్రయత్నం ఆలోచన మాకు లేదు. సో ఈ రకంగా దయచేసి ప్రజలను తప్పుదోవ పట్టించి అది నిజ నిర్ధారణ కమిటీ ఇక్కడ కాదు, ముందు నీ అమరావతిలో ఎంచుకో. అమరావతిలో నువ్వు చేసినటువంటి భూ స్కామ్ మీద, నువ్వు చేసినటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ మీద ముందు నీ నిజ నిర్ధారణ కమిటీని మేము చెప్పాం కదా 4,000 ఎకరాలు అని చెప్పి. 4,000 ఎకరాల భూమి ఏదైతే ఉందో, 4,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి ఎవరెవరు లావాదేవీలు చేశారో, ఏ నాయకులు నీతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు చేశారో అన్నటువంటి చెప్పాం కదా, దాని మీద నిజ నిర్ధారణ కమిటీ వేసి పోనీ నీకు తెలియకుండా నువ్వు అనుకున్నటువంటి నీ వ్యక్తులు కాకుండా ఇంకెవడన్నా భూమి కొనుక్కున్నాడేమో చూసుకోండి. నీ పార్టీ నాయకులో, నీ పార్టీ కార్యకర్తలో, నీ పార్టీ శాసనసభ్యులో మీ తాలూకా ఆలోచన, మీ తాలూకా ప్రోద్బలం లేకుండా ఇంకెవరైనా కొన్నారేమో నిజ నిర్ధారణ చేయండి. మీరు అటువంటిది మానేసి ఏమీ లేని దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ పడి ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆకాంక్షల్ని 70 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతానికి గుర్తింపు తీసుకొచ్చినటువంటి నాయకుడు ఒకడు వస్తే, ఈ ప్రాంతానికి గుర్తింపు తీసుకొచ్చేటువంటి పరిస్థితులు వస్తున్నటువంటి తరుణంలో ఈ రకంగా విషయం కక్కుతారా? ఏమన్నా సిగ్గుసరం ఉందా? కనీసమైనటువంటి ఒక 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తి, 40 సంవత్సరాలు ఈ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది, కానీ ఏ ప్రాంతం మీకు అభివృద్ధి చెందడానికి మీరు ఇష్టపడరు? కనీసం పుట్టినటువంటి రాయలసీమ కన్నా ఏ రోజైనా మంచి చేసామంటే లేదు.